నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలు చేపట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీరునీడలు యూజీసీ నీట్ పరీక్ష పైన పడ్డాయి. దీంతో ఈ నెల 18న నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షకును రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే ఆఫ్లైన్ విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్నంలోని 1,025 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ నేట్ పరీక్ష నిర్వహించారు. నేట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నేట్ పరీక్షల్లో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థలు సమాచారం అందివ్వడంతో ఆ మేరకు పరీక్షకును రద్దు చేయాలన్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ వివరాలను యూజీసీకి పంపింది. ఐఫోర్సీలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెడ్ అనలిటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని కోడీకరించిన యూజీసీకి అందజేశారు. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడిపై సమాచారం ఇవ్వడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఐఫోర్సీ అనేది కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధం వ్యవహారాలను చూస్తుంది. నీట్లో నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ పరీక్షను చేపట్టింది. ఇక త్వరలో మళ్లీ నీట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.